ప్రైస్ ద లార్డ్. గత వీడియోలో దేవదూతల సృష్టిని గురించి, దేవదూతల క్రమమును గురించి, దేవదూతల లక్షణములను గురించి, కెరూబులు సెరాపుల గురించి తెలుసుకున్నాం. ఈ రాబోయే వీడియోస్లో లూసిఫర్ చేసినటువంటి పాపాన్ని గురించి, దేవుడు దేవదూతల్ని చేసినప్పుడు పరలోకం ఎలా ఉండేది, లూసిఫర్ పరలోకంలో పాపం ఎలా చేయగలిగాడు, కారణమేమిటి, పరలోకంలో పాపం ఉంటుందా, లూసిఫర్ పాపం చేస్తుంటే దేవుడు ఎందుకు నాపలేదు, లూసిఫర్ పాపం చేస్తాడు అని దేవునికి ముందే తెలుసు కదా, అయినా దేవుడు ఎందుకు సృష్టించాడు, లూసిఫర్ పాపం చేసిన తర్వాత దేవుడు ఎందుకు ఇంకా ఉంచాడు, వెంటనే నాశనం చేయవచ్చు కదా, ఎందుకు నాశనం చేయలేదు, దేవుని సృష్టిలో లోపం ఉందా, దేవుని సృష్టి లోపం లేనిదైతే లూసిఫర్ ఎలా పాపం చేయగలిగాడు. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకదాని తర్వాత ఒకటి వివరంగా వాక్యానుసారంగా తెలుసుకుందాం. ఈ అంశాలన్నీ చాలా పెద్దవి మరియు లోతైన విషయాలు గనుక శ్రద్ధగా పూర్తిగా అర్థం అవ్వాలి అనుకుంటే మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. దయచేసి పూర్తిగా చూడాలని మనం చేస్తున్నాం. ఇక ఈరోజు వీడియోలో దేవుడు దేవదూతల్ని సృష్టించినప్పుడు పరలోకం ఏ విధంగా ఉండేది, లూసిఫర్ పాపం చేయడానికి ఉన్నటువంటి సందర్భం ఏమిటి అనేటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవుడు పరలోకమును, దేవదూతలను సృష్టించాడు. అది ఎలా జరిగిందో మొదటి వీడియోలో మనం తెలుసుకున్నాం. ఎంతో అద్భుతంగా, ఎంతో మహిమోన్నతమైన, సుందరమైన, పవిత్రమైనటువంటి పరలోకంలో నిత్యము దేవుని సన్నిధిలో ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఎటువంటి పాపము అపవిత్రత లేనటువంటి ప్రదేశంలో దేవదూతలు నివాసం చేస్తూ ఉన్నారు. దేవదూతలందరిలో ప్రత్యేకమైన వాడు, అభిషేకించబడిన ఒక కెరూబుగా లూసిఫర్ దేవదూత ఉండేవాడు. లూసిఫర్ అనే పేరును హెబ్రీ భాషలో హెయిలేల్ అని అంటారు. లూసిఫర్ అనే పేరు లాటిన్ భాష నుండి వచ్చింది. ఆ పేరునకు తేజో నక్షత్రం అని అర్థం. దీనినే మనం యెషయా గ్రంథము 14:12 మనం చూస్తాం. సరే, అసలు పరలోకంలో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. చాలామంది లూసిఫర్ పాపం చేయడానికి కారణం చీకటి అతనిలోనికి ప్రవేశించిందని, అందుకే పాపం చేశాడని, మరికొందరు లూసిఫర్లోకి పాపం ప్రవేశించిందని, అందుకే పాపం చేశాడని చెప్తూ ఉంటారు. కానీ అవి వాక్యానుసారమైనటువంటివి కావు. అందుకే మనం లూసిఫర్ పాపం కంటే ముందు లూసిఫర్ ఉన్న పరిస్థితులలో పరలోకం ఎలా ఉండేదో తెలుసుకోవాలి. దేవుడు పరలోకంలో దేవదూతలను సృష్టించిన తర్వాత దేవదూతలందరూ దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుతాడు. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ, దేవుని యొక్క కృపను అనుభవిస్తూ, దేవునితో సహవాసం చేస్తూ ఎంతో సంతోషంగా పరలోకం ఉంటుంది. అయితే దేవుడు ఏ విధంగా అయితే ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత వారితో సహవాసము చేస్తూ వారు సంతోషాన్ని, దేవుని ప్రేమను, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నటువంటి సందర్భంలో ఏ విధంగా అయితే ఆదాము అవ్వలను పరీక్షిస్తాడో అదేవిధంగా పరలోకంలోని దేవదూతలను కూడా దేవుడు పరీక్షించాలి అనుకుంటాడు. ఆదాము అవ్వలను పరీక్షించాలి అనుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఆజ్ఞను పెట్టాడో అదేవిధంగా పరలోకంలో కూడా దేవదూతలను దేవుడు పరీక్షించాలి అనుకున్నప్పుడు దేవుడు పరలోకంలో కొన్ని ఆజ్ఞలను పెట్టడం జరుగుతుంది. దేవుడు దేనిని నిర్వహించినా ఒక క్రమంలో, ఒక ఆజ్ఞల రూపంలో నిర్వహిస్తూ ఉంటాడు. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఏ విధంగా అయితే కొన్ని నియమాలు పెట్టాడో అదేవిధంగా పరలోకంలో కూడా ఒక క్రమాన్ని, కొన్ని నియమాలను, కొన్ని ఆజ్ఞలను పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకు భూమి సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో తిరగాలి. భూమ్యాకర్షణ శక్తి అనేటువంటిది ఒక నియమం. సూర్యుడు వెలుగునివ్వాలి. సృష్టిలో ఉన్న అన్నిటికీ దేవుడు కొన్ని నియమాలను పెడతాడు. ఆ నియమాల ప్రకారమే సృష్టి పనిచేస్తూ ఉంటుంది. ఏదైనా తోటలో కూడా దేవుడు ఆదాము అవ్వలకు ఒక నియమాన్ని, ఒక ఆజ్ఞను పెడతాడు. అదేవిధంగా పరలోకంలో కూడా దేవుడు దేవదూతల్ని చేసిన తర్వాత పరలోకము ఈ విధంగా నడవాలి, దేవదూతలు ఇలా చేయాలి, ఈ ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి అని దేవుడు పరలోకంలో కూడా ఆజ్ఞలు పెట్టడం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో పరలోకంలో ఉన్న ఆజ్ఞలు ఇవి అని బైబిల్లో వ్రాయబడలేదు. కానీ
లూసిఫర్ చేసినటువంటి పాపముల నుండి పరలోకంలో ఎలాంటి ఆజ్ఞలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, ఒక వ్యక్తి తన సహోదరునికి తెలియకుండా ఒక వస్తువును తీసుకున్నప్పుడు దానిని దొంగతనం అని అంటాం. ఇతను చేసిన పనిని బట్టి ఆజ్ఞ ఏమిటి అని గనక మనం గమనించినట్లయితే, నిర్గమాకాండము 20:15 ప్రకారం ఆ వ్యక్తి చేసింది దొంగతనం. ఆజ్ఞ ఏమిటంటే దొంగిలింపకూడదు. అదేవిధంగా లూసిఫర్ చేసినటువంటి పాపములను బట్టి పరలోకంలో ఉన్న ఆజ్ఞలను గనక మనము గమనించగలిగినట్లయితే, ఏస్కేల్ గ్రంథము 28:16 గనక మనం చదివినట్లయితే, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవుండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని. ఈ వచనం ప్రకారం లూసిఫర్ దేవదూత లోపల అన్యాయమును పెంచుకున్నాడు అనే మాట మనం గమనిస్తున్నాం. అంటే అన్యాయము పెంచుకొనకూడదు అనేటువంటిది ఒక ఆజ్ఞ. అదేవిధంగా 17వ వచనం ప్రకారం, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై అనే మాటను మనం చూస్తున్నాం. ఈ వచనం ప్రకారం నీకు కలిగిన దానిని బట్టి గర్వించకూడదు అనేటువంటి ఆజ్ఞ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా యెషయా గ్రంథము 14:12-14 గనక మనం గమనించినట్లయితే, 13వ వచనంలో, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును ఎచ్చింతును అని లూసిఫర్ అనుకోవడం జరుగుతుంది. దానిని బట్టి దేవుని సింహాసనమే అన్నిటికంటే ఉన్నతమైనదని, దేవుడే అందరికీ అధికారి అనేటువంటి ఆజ్ఞ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇంకా 13వ వచనంలో, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును. ఈ మాటలో దేవుడే అందరికీ న్యాయాధిపతి అయి న్యాయము చేసేవాడు దేవుడే అనేటువంటి ఆజ్ఞ మనకి అర్థమవుతుంది. ఇక 14వ వచనం ప్రకారం, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును అని నీ మనసులో అనుకుంటివి కదా. దేవునితో ఏ దూత సమానంగా ఎంచుకొనకూడదు అనేటువంటి ఆజ్ఞ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ ఆజ్ఞలను మనం లోతుగా గనక గమనించినట్లయితే, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను పోలినట్లుగా మనకి కనపడతాయి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనేటువంటి విధంగా ఈ ఆజ్ఞలు ఉండడం మనం గమనించవచ్చు. ఈలాగున పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు ఆజ్ఞాపించి పరలోకాన్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, అదేంటంటే పరలోకంలో ఆజ్ఞలు ఉన్నాయి అనడానికి బైబిల్లో ఎక్కడైనా ఆధారం ఉందా అని. పరలోకంలో పాపం జరిగింది అనడానికి వాక్యంలో ఆధారం ఉంది. అదే యెషయా గ్రంథము 14:12-16 వరకు, ఏస్కేల్ గ్రంథము 28:16-17 మనం చూస్తాం. అదేవిధంగా పరలోకంలో కూడా ఆజ్ఞలు ఉన్నాయి అనడానికి ఆధారం ఏంటో మనం తెలుసుకుందాం. కొంచెం శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్, పెద్ద అంశం కనుక ఆలోచిస్తూ వినండి. ఎందుకంటే ఈ అంశాలు అర్థమైతేనే లూసిఫర్ పాపానికి కారణమేంటో, లూసిఫర్ లోపల ఏ విధంగా గర్వించాడో అనేటువంటి విషయాలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి. బైబిల్ గ్రంథంలో 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. అదేవిధంగా రోమపత్రిక 7వ అధ్యాయము 7-8 వచనాలను కనుక మనం శ్రద్ధగా చదివినట్లయితే, పౌలు భక్తుడు అక్కడ ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయినా అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాటలను గనక మనం గమనించినట్లయితే, ఆజ్ఞతిక్రమమే పాపమైతే ఆజ్ఞ లేకపోతే పాపమే లేదు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఏదేనులోని తోటలో ఆదాము అవ్వలకు దేవుడు మంచి చెడుల తెలివినిచ్చే ఫలము తినొద్దని చెప్పలేదు అని అనుకోండి. అప్పుడు ఆ పండు తింటే పాపం అవుతుందా? అవ్వదు కదా. ఇంకా మా భాషలో చెప్పాలి అంటే,
బైక్ నడిపే వ్యక్తి ఖచ్చితంగా హెల్మెట్ను ధరించాలి అని 1977 సంవత్సరంలో యాక్ట్ 27 మోటార్ వెహికల్ యాక్ట్ 1939 సెక్షన్ 85A ప్రకారం ఒక చట్టం చేయబడింది. ఒక ఆజ్ఞ ఇండియన్ గవర్నమెంట్ పాస్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇండియాలో బైక్ నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలి. హెల్మెట్ను ధరించకపోతే నేరం, ఆజ్ఞను అతిక్రమించిన వాడవుతాడు, ఫైన్ కట్టాల్సి వస్తుంది. అదే వ్యక్తి 1977 సంవత్సరం కంటే ముందు, అంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అనే ఆజ్ఞ రాకముందు, అంటే 1976 సంవత్సరంలో హెల్మెట్ను ధరించకుండా వాహనాన్ని నడిపినట్లయితే అది అప్పుడు నేరం కాదు. ఎందుకంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అనే నియమమే అప్పుడు లేదు కనుక. వీటన్నింటినీ మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే పరలోకంలో లూసిఫర్ పాపం చేశాడు అంటే ఆజ్ఞను అతిక్రమించాడు అని అర్థమవుతుంది. అంటే పరలోకంలో దేవుడు కొన్ని ఆజ్ఞలను పెట్టాడు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ఆజ్ఞల ప్రకారమే పరలోకంలో ఉన్నటువంటి దూతలందరూ నడుచుకోవాలి అని దేవుడు ఆశించడమైనది. అయితే దేవదూతలు పాపం చేసే విధంగా దేవుడు ఎందుకు ఆజ్ఞలు పెట్టాడు అని గనక మనం ప్రశ్నించినట్లయితే యోహాన్ సువార్త 14:15 ప్రకారం దేవుని ప్రేమిస్తున్నాము అని అనడానికి ఆయన పెట్టినటువంటి ఆజ్ఞలు పాటించడమే రుజువు అని బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. మనము ఎవరిని ప్రేమిస్తామో వారు చెప్పింది చేస్తాము. చెప్పింది చేయడం అంటే వారి మీద ప్రేమ ఉంది అనడానికి రుజువును చూపిస్తున్నాము అని అర్థం. దేవుడు దేవదూతలను ఆయనను ప్రేమించే విధంగా, ఒకరిని ఒకరు ప్రేమించుకునే విధంగా, ఆ ప్రేమతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు దేవదూతలను సృష్టించాడు. కాబట్టి ఇక్కడితో మనకి ఒక విషయం అర్థమయ్యింది. అదేంటంటే పరలోకంలో ఆజ్ఞలు ఉన్నాయి అని, ఆ ఆజ్ఞల ప్రకారమే పరలోకం నిర్వహించబడుతూ ఉన్నదని, ఆ ఆజ్ఞలను లూసిఫర్ దూత అతిక్రమించాడు, పాపం చేశాడు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రెండవ ప్రశ్న, అంత పవిత్రమైన పరలోకంలో, దేవుని ఆజ్ఞ నియమాలతో కూడినటువంటి పరలోకంలో లూసిఫర్ ఎలాగున పాపం చేయగలిగాడు? లూసిఫర్ పాపం చేయడానికి గల కారణమేమిటి? చీకటి ప్రవేశించిందా, పాపం ప్రవేశించిందా, లేదా వేరే ఏదైనా కారణాన్ని బట్టి పాపం చేశాడా, పరలోకంలో పాపం ఉంటుందా అనేటువంటి విషయాలను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి ఏది మిస్ అవ్వకుండా చూడండి, ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డిఎం చర్చ్ అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా సందేహాలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.